హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుధాకర్ ని, నేషనల్ స్టాండర్డ్ అథ్లెట్ ని. ఫ్రెండ్స్, చాలా మంది గ్రౌండ్ కు మానేసి ట్రెడ్మిల్ మీద చేస్తున్నారు ప్రాక్టీస్. అసలు ట్రెడ్మిల్ నుంచి ఎలా చేయాలి, జిమ్ వర్కౌట్ ఎలా చేయాలి, ప్రతిదీ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలా మంది జిమ్ గురించి, జిమ్ వర్కౌట్ ఎలా చేయాలి, ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయమని చాలా మంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇవాళైతే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈవెంట్స్ కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు అసలు జిమ్ కి వెళ్తే ఏ వర్కౌట్ చేయాలి, ట్రెడ్మిల్ లో ఎక్కితే ఏ వర్కౌట్ చేయాలి, ఎలా చేయాలి, స్ట్రెంత్ ఎలా డెవలప్ చేసుకోవాలి, పవర్ ఎలా డెవలప్ చేసుకోవాలి, మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు వాచ్ చేయండి, మీకు క్లియర్ గా అర్థమైంది. అసలు చాలా మంది జిమ్ కి వెళ్ళి ట్రెడ్మిల్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ట్రెడ్మిల్ యూజ్ చేస్తే మనకి ఏమైంది అంటే బౌండింగ్ యాక్షన్ అన్నది ఎక్కువ వస్తుంది. గుర్తుంచుకోండి, గ్రౌండ్ ఎక్కువ చేసుకోవాలి. ట్రెడ్మిల్ అన్నది ఎప్పుడన్నా ఒకసారి అలాగా జస్ట్ ఎక్కి దాని మీద ఎండ్యూరెన్స్ చేయడం కానీ, లేకపోతే రిపిటేషన్ స్పీడ్ వర్కౌట్లు చేయడం కానీ అలా చేయాలి. ట్రెడ్మిల్ ఎక్కువ యూజ్ చేయకూడదు. ఈవెంట్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ట్రెడ్మిల్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కొంటుంది. ఎందుకంటే మన ఈవెంట్స్ వచ్చేసప్పటికి గ్రౌండ్లో పెడతారు, ట్రెడ్మిల్ మీద మేము పెట్టరు. దాంతోపాటు గుర్తుంచుకోండి, ట్రెడ్మిల్ మీద టైమింగ్స్ అన్నది ఈజీగా వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే మనం రొటేషన్ ఆటోమేటిక్గా మన రొటేషన్ అయిపోద్ది, మనం ఏమీ పరిగెట్టవలసిన లేదు. ఎక్కువ రొటేషన్ అయ్యిద్ది, మనం పరిగెట్టే దానికన్నా ఎక్కువ రొటేషన్ అయ్యిద్ది థ్రెడ్మిల్ మీద. దాంతోపాటు గుర్తుంచుకోండి, థ్రెడ్మిల్ మీద పరిగెట్టి గ్రౌండ్లో వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది, మన బాడీ స్పీడ్ అంత రాదు. ఇంకోటి ఏంటంటే మనం గ్రౌండ్లోనే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, గ్రౌండ్లో ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడన్నా ఒకసారి థ్రెడ్మిల్ మీద యూజ్ చేసుకోవాలి, కానీ థ్రెడ్మిల్ని అయితే మీరు ఎక్కువ యూజ్ చేయకండి. దానివల్ల మనకి ఏ యూజ్ లేదు. ఎప్పుడన్నా ఒకసారి వీక్లీ 1 టైం 2 టైమ్స్ యూజ్ చేయండి సరదాగా, అంతేగాని దాని మీద వర్కౌట్లు అయితే చేయలేము. మనకు కుదరదు కూడా. మన గ్రౌండ్ వర్కౌట్ రిపిటేషన్ వర్కౌట్ కానీ, గ్రౌండ్ వర్కౌట్ కానీ, రోడ్ ఇండ్యూరెన్స్ కానీ డెవలప్ చేసుకుంటేనే మనకు ఆటోమేటిక్గా మన టైమింగ్స్ అనేవి వస్తాయి పర్ఫెక్ట్గా. లేదు అనుకుంటే ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్. అదేవిధంగా జిమ్కి వెళ్ళి చాలామంది వెయిట్స్, విపరీతమైన వెయిట్స్ వేసుకొని వర్కౌట్ చేస్తారు. దానివల్ల మనకి మజిల్స్ అన్నవి డెవలప్ అయితే, మజిల్ డెవలప్ అయ్యి మజిల్ బిల్డ్ అయిందంటే ఆటోమేటిక్గా మనం 1600 చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. 1600 మీటర్స్కి ఎప్పుడు మనకి స్ట్రెంగ్త్ అని ఉండాలి, లీన్ మజిల్ మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే 100 to 200 లాంగ్ జంప్ ఇవి చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, లాంగ్ జంప్ 100 చేసే వాళ్ళకి మజిల్ అన్నది ఉండాలి. 1600 చేయాలంటే మినిమం స్ట్రెంత్ ఉండాలి. స్ట్రెంత్ ఉంటేనే 1600 అన్నది మంచి టైమింగ్ అవుతుంది. ఎందుకంటే అది మిడిల్ డిస్టెన్స్ ఈవెంట్, మనకి దాని స్ట్రెంత్ డెవలప్ చేసుకోవాలి, స్పీడ్ వర్కౌట్ డెవలప్ చేసుకోవాలి, ఎండ్యూరెన్స్ పవర్ డెవలప్ చేసుకోవాలి. అంతేగాని జిమ్కి వెళ్ళి హెవీ వెయిట్ వేసుకొని మీరు వర్కౌట్ చేస్తే మీరు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మన మజిల్స్ సపోర్ట్ చేయవు. మజిల్స్ అనేవి చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉండాలి. ఫ్లెక్సిబిలిటీగా ఉన్నప్పుడే మనకు మజిల్స్ అనేవి ఈజీగా సపోర్ట్ చేస్తాయి, మనం వర్కౌట్ చేసేటప్పుడు కూడా మనకు ఈజీగా సపోర్ట్ చేస్తాయి. ఫ్రెండ్స్, జిమ్కి వెళ్ళే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఫ్రెండ్స్, జిమ్కి వెళ్ళండి. వెళ్ళి కోర్ వర్కౌట్ డెవలప్ చేసుకోండి, అదే లెగ్ వర్కౌట్ డెవలప్ చేసుకోండి. లెగ్ కర్లింగ్స్ కానీ, ఆర్మ్స్ట్రింగ్స్ సంబంధించిన ఎక్సర్సైజ్లు కానీ, కాప్స్ సంబంధించిన ఎక్సర్సైజ్లు కానీ, అబ్డామిన్ పవర్ బ్యాక్ స్ట్రెంత్ వర్కౌట్లు అటువంటి చేసుకోండి. స్ట్రెంత్ డెవలప్ అయ్యి చేసుకోండి. అది తక్కువ వెయిట్స్ వేసుకోండి, ఎక్కువ రిపిటేషన్ చేసుకోండి. అలా చేస్తే మనకి స్ట్రెంత్, స్టామినా డెవలప్ అయ్యిద్ది, మీకు రిపిటేషన్ పవర్ కూడా అలవాటు అయ్యిద్ది. మన జిమ్లో కూడా రిపిటేషన్ పవర్ అలవాటు చేసుకోవాలి. గ్రౌండ్లో ఎంత రిపిటేషన్ పవర్ అలవాటు చేసుకుంటామో జిమ్లో కూడా అంతే రిపిటేషన్ పవర్ అలవాటు చేసుకోవాలి. రిపిటేషన్ అంటే కూడా చాలామంది తెలియదు. రిపిటేషన్ అంటే ఫ్రెండ్స్, రిపిటేషన్ పవర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఒక సెట్ అనే 4-5 సార్లు ఎక్కువ సార్లు చేస్తే దాన్ని రిపిటేషన్ అంటారు. చాలామంది తెలియదు, తెలిసిన వాళ్ళు ఓకే. దాన్ని అలా చేయడం వల్ల మన రిపిటేషన్ పవర్ పెరిగింది. రిపిటేషన్ పవర్ పెరిగితే ఆటోమేటిక్గా మనకి స్ట్రెంత్, స్టామినా డెవలప్ అయ్యిద్ది ఆటోమేటిక్గా. గ్రౌండ్కి వెళ్ళే మటుకి రిపిటేషన్ పవర్ అలవాటు చేసుకోండి, ఫినిషింగ్ పవర్ కూడా అలవాటు చేసుకోండి. స్టార్టింగ్ ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. మధ్యలో ఎలా చేసినా మీకు స్టార్టింగ్ ఫినిషింగ్ మంచిగా అలవాటు చేసుకోండి. ఇప్పటి నుంచే ఈజీగా ఎక్కువ గ్రౌండ్గా వెళ్ళండి, జిమ్కి మటుకి వద్దు. జిమ్కినూ గ్రౌండ్కి చాలా తేడా ఉంటుంది. జిమ్లో ప్రాక్టీస్ చేసి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తే చాలా చాలా డిఫరెన్స్ వద్దు జిమ్కి గ్రౌండ్కి. ఎందుకంటే జిమ్లో ఆటోమేటిక్గా మీరు థ్రెడ్మిల్ ఎక్కితే బౌండింగ్ యాక్షన్స్, థ్రెడ్మిల్ ఎక్కితే ఈజీగా రన్ చేయగలుగుతారు. అదే థ్రెడ్మిల్ మీద చేసి గ్రౌండ్లోకి వచ్చి ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది గ్రౌండ్కి థ్రెడ్మిల్కి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, అటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకండి. ఎప్పుడైనా సరే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళ మట్టి కొంతమంది ఏం చేస్తారంటే జిమ్కి వెళ్ళిపోతారు. జిమ్కి వెళ్ళి జిమ్ వర్కౌట్లు చేస్తాము. 1600 అన్నది మిడిల్ డిస్టెన్స్ ఈవెంట్, అంత ఈజీ ఏం కాదు చేయడానికి. కొంచెం కష్టపడాలి, కొంచెం కష్టపడితే ఈజీయే. కొంచెం దాన్ని టెక్నిక్గా ఎలా చేయాలి ఏంటో అవే తెలుసుకుంటే ఈజీగా చేయగలుగుతాం.
రిపిటేషన్ వర్కౌట్ చేయండి, స్పీడ్ ఎండ్యూరెన్స్ డెవలప్ చేసుకోండి, స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకోండి, కోర్ అబ్డామిన్ స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకోండి, ప్రతి మజిల్ స్ట్రాంగ్ గా ఉంటావు చూసుకోండి. మీరు ప్రతి ఈవెంట్ చేయగలుగుతారు, ఒక ఈవెంట్ కాదు ఏ ఈవెంట్ అయినా చేయగలుగుతారు. స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకోవాలి, ప్రతి మజిల్ స్ట్రెంగ్త్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మనం ఏ ఈవెంట్ అన్నా ఏదైనా చేయగలుగుతాం ఫ్రెండ్స్. డైట్ అన్నది పర్ఫెక్ట్ గా తినండి, ఎందుకంటే ఎక్కువ జిమ్ చేసినప్పుడు మనం డైట్ పర్ఫెక్ట్ గా తీసుకోకపోతే ప్రోటీన్ ఫుడ్ చాలా ఇబ్బంది పెడతారు. ముఖ్యంగా చెప్తున్నాను ఎందుకంటే మన మజిల్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అది వచ్చేసరికి చాలా మంది జిమ్కి వెళ్ళిపోతారు, వెయిట్లు అయ్యి లేపుతుంటారు. లేపినప్పుడు మనకి కరెక్ట్ గా ఫుడ్ లేకపోయినా మన మజిల్ మీద వెయిట్ పడిపోయి మన మజిల్ అన్నది వీక్ అయిపోద్ది. వీక్ అయిందంటే ఆ నెక్స్ట్ డే మీరు మీ పర్ఫార్మెన్స్ అన్నది డౌన్ అయ్యేది, కానీ ఇంక్రీజ్ అవ్వదు. మన ఫుడ్ పర్ఫెక్ట్గా అందిస్తేనే మన మజిల్స్ కానీ మన బాడీ రికవరీ అయ్యిద్ది, మళ్ళీ మనం ఈజీగా చేయగలుగుతాం. సో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈవెంట్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా జాగ్రత్త చేసుకోండి, చిన్న చిన్న పొరపాట్లు చేయకండి. చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల మీరు చాలా ఇబ్బంది పడతారు. గుర్తుంచుకోండి, ప్రతిదీ తెలుసుకోండి. ప్రతి ఏదైనా చేస్తామంటే దాని గురించి తెలుసుకొని చేస్తే మంచిది, ఎందుకంటే ఇంజురీస్ అయినా ఏదైనా చిన్న చిన్న అయినా మధ్యలో మీకు టైం అన్నది ఉండదు, చాలా తక్కువ టైం ఉంటుంది. ఆ తక్కువ టైంలోనే మీరు ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే ఎగ్జామ్ కూర్చొని చదువుతారు చాలా మంది, కానీ ఈవెంట్స్కి వచ్చేప్పటికి కొంతమంది చేయగలుగుతారు, అందరూ చేయలేరు. చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా టెక్నిక్గా వెళ్ళండి, ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు మన బాడీ అనేది. 1600 అన్నది టెక్నికల్ ఈవెంట్, ఒక మిడిల్ డిస్టెన్స్ ఈవెంట్, టెక్నిక్ ఈవెంట్. చాలా జాగ్రత్త చేసుకుంటేనే అది క్వాలిఫై అవ్వగలుగుతారు. క్వాలిఫై అవుతామంటే ఈజీగా మంచి టైమింగ్స్ అన్నది చేయగలుగుతారు ఫ్రెండ్స్. అదేవిధంగా మంచి మంచి ట్రిప్స్తో మంచి మంచి కంటెంట్లతో మేము ముందుకు వస్తాను. నెక్స్ట్ నా ఛానల్ని ఎలాగే సపోర్ట్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ ఉంటే నేను ఆటోమేటిక్గా నేను చేయగలుగుతాను వీడియోస్ అన్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఆల్ ది బెస్ట్.